ఫ్రెండ్స్ పర్సంటేజ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఏ సెల్యులర్ ఫోన్ వెన్ సోల్డ్ ఫర్ రూపీస్ 4600 ఫెచెస్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 15%. ప్రాఫిట్ ఎంత ఉంది? 15% ఉంది. ఎంత కమ్మితే? 4600 కమ్మితే. అంటే దానికి ముందు ఉన్నటువంటి కాస్ట్ వేరే ఉంది, దాని మీద 15% ప్రాఫిట్ వేసుకొని అమ్మడం వల్ల 4600 రూపీస్ వచ్చింది. అంటే ఇది సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు ఇక్కడ. ఓకే, ఏమడుగుతున్నాడు? కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు. సో మనకి తెలిసినటువంటి యూనివర్సల్ ఫార్ములా ఏంటి? ఇనీషియల్ వాల్యూ ఇంటూ చేంజ్ ఈజ్ ఈక్వల్ టు రిజల్టెంట్ వాల్యూ. అంటే ఇక్కడ ఇనీషియల్ వాల్యూ ఎప్పుడైనా సరే బిజినెస్లో ఇనీషియల్ వాల్యూ మ్యాక్సిమం ఏమవుతుంది? కాస్ట్ ప్రైస్ అవుతుంది. చేంజ్ అనేది ఇక్కడ ఎంత? 15% రేజ్ అనేది. ఫైనల్ వాల్యూ అనేది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. సో కాస్ట్ ప్రైస్ ఇంటూ దీన్ని ఎట్లా రాస్తాం? 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంట్ బై 100 ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్. ఓకే, ఇప్పుడు మొత్తం డీటెయిల్డ్గా చూద్దాం. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. లెట్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఫోన్ బి ఎక్స్ రూపీస్. సో సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 4600 అండ్ ప్రాఫిట్ పర్సెంట్ ఈజ్ గివెన్ ఎస్ 15%. ఓకే, త్రూ ఫార్ములా సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంట్ బై 100. ఓకే, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ గివెన్ యాజ్ 4600 ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఏమనుకున్నాం? ఎక్స్ అనుకున్నాం. ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ ఎంత ఉంది? 15 బై 100. సో దీని నుంచి 4600 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 115 బై 100. సో ఫ్రమ్ దిస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4600 ఇంటూ 100 బై 115. క్యాన్సిలేషన్కి వస్తే రెండింటిలోనూ 5 క్యాన్సిల్ అవుతుంది. 100లో 20 టైమ్స్, 115లో 23 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఈ 23 అనేది 4600లో 200 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 200 × 20 ఎంత? 4000. సో 4000 ఈజ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. నౌ కాంపిటీటివ్ అప్రోచ్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇప్పటిదాకా మనం డిస్క్రిప్టివ్ అప్రోచ్ చూసాం. కాంపిటేటివ్ అప్రోచ్ ఎలా ఉంటుందంటే సింపుల్గా కాస్ట్ ప్రైస్ ఇంటూ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ అంటాం. కాస్ట్ ప్రైస్ తెలియదు కాబట్టి కాస్ట్ ప్రైస్ అని రాస్తాం. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్? 15% ఇంక్రీజ్ కాబట్టి 115 బై 100 ఈక్వల్ టు వాట్ ఈస్ సెల్లింగ్ ప్రైస్? 4600s. సో 23, సేమ్ సింప్లిఫికేషన్, 23 ఇక్కడ మళ్ళీ 200 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో కాస్ట్ ప్రైస్ ఈజ్ 4000. సో ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ నుంచే మనం దాన్ని బ్రీఫ్గా మార్చాం. ఓకే, ఇది కాంపిటేటివ్ అప్రోచ్ అవుతుంది. రెండు ఒకటే, మన మైండ్ స్పీడ్ అయితే కాంపిటేటివ్ అప్రోచ్, మన మైండ్ నెమ్మదిగా కొంచెం మోడరేట్గా మూవ్ అవుతుంటే కనుక అది అకడమిక్ అప్రోచ్గా చెప్పుకుంటాం. అకడమిక్ అప్రోచ్ నుంచి కాంపిటేటివ్ అప్రోచ్కి రావాలంటే తక్కువ టైంలో ఎక్కువ ఆలోచించగలగాలి, స్టెప్స్ చాలా వరకు తగ్గించగలగాలి, టైం తగ్గించగలగాలి. మీరు ఇలా చేయగలిగితే మీరే విన్నర్ అవుతారు. ఓకే, ఆల్ ద బెస్ట్.